స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తామంటూ కేంద్రం చేసిన ప్రకటనపై విశాఖ రగిలిపోతోంది. కార్మిక సంఘాల నిరసనలతో స్టీల్ సిటీ భగ్గుమంటోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గూడు పుట్టాన్ని బయటపడటంతో మోదీ, జగన్ బొమ్మలను కార్మికులు తగలబెట్టారు. సాక్షి ప్రతులను దగ్ధం చేశారు. ఏపీ ప్రభుత్వం కేంద్రం మధ్య గూడు పుటాని నడిచిందని తేటతెల్లమయ్యేసరికి అటు కార్మికులు ఇటు స్థానికులు భగ్గుమంటున్నారు. జగన్ మోదీ ప్రభుత్వాలకు తమ ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. జీవీఎంసీ ఎన్నికలను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చారు. Come on!
విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తున్నామన్న ప్రకటన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగాయి. కార్మిక సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. మోదీ జగన్ బొమ్మలను కూడా వారు దగ్ధం చేశారు. ఇద్దరూ కలిసే గూడుపోటాని చేశారని చెప్పి కార్మిక సంఘాలు అక్కడ ఉన్న వారందరూ కూడా నిరసనకారులు ఆందోళన తెలియజేస్తున్నారు. పరిస్థితి ధర్నాల రూపంలో కొనసాగుతూనే ఉంది. అధికారులకు కూడా నిరసన సెగ తగిలింది. ఇక్కడికక్కడ కార్లను కూడా విని ఆపేసిన దృశ్యాలు, కార్మికులు అడ్డగించిన దృశ్యాలు మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. తాజా పరిస్థితిని మా ప్రతినిధి సతీష్ లైవ్ లో వివరిస్తారు. సతీష్, విజయ చంద్రిక, కేంద్ర మంత్రి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది స్పష్టంగా ఆమె కుంట బద్దలగొట్టినట్టు చెప్పిన తర్వాత స్టీల్ ప్లాంట్లో నిర్మానుష్యంగా ఉండే రోడ్లన్నీ కూడా ఈరోజు రద్దీగా మారాయి. ఇది రద్దీగా మారడానికి వాహనాలతో కాదు, నిరసనకారులతో రద్దీగా నిండింది, ఉక్కు నిర్వాసితులతో రద్దీగా మారింది, ఉద్యోగ సంఘాలతో రద్దీగా మారిందని చెప్పుకోవచ్చు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు మొత్తం అందరూ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే మేము ఒప్పుకోం, దీనికి ఎంతటి వరకైనా మేము వెళ్తాం, ప్రాణాలు సైతం కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా వారు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడవచ్చు ఈ మహిళలందరూ కూడా విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అంటూ కూడా వారు తన నినాదాలను కూడా